ఇవాళ రోజున ఈ అవినీతి ఆరోపణలు కాదు డైరెక్ట్గా అమౌంట్ అటాచ్ కూడా అయినటువంటి వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా మీ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? చట్టందో చట్టమే, పార్టీదో పార్టీనే, విధానాలు విధి విధానాలు, సంస్కారము లేకపోతే ఎథిక్స్, ఇవన్నీ ఎదుటి పార్టీ వాళ్ళకి మాత్రమే ఉండాలి కానీ మా పార్టీకి అక్కర్లేదు అని చెప్పబోతోందా? ఎవరికి ప్రశ్న మీరు వేసింది సాయి గారు? ఆన్ ఎనీ వన్, ఎవరిపై ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి అంటే ఏ కేసులు కూడా తొలగించబడవు. దే విల్ ఫైట్ దేర్ ఓన్ కేసెస్. ఇక్కడ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు మాధవి గారు. మీరు మాటలు మాటలు గారడీ చేయొద్దు దయచేసి. ఒక్క నిమిషం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, లేకపోతే కనుక మేము కేసులు ఎత్తేలేదు లాంటివి కంటి తుడుపు చర్య అంటారు దాన్ని. కరెక్ట్గా ఉండాలంటే, విలువలతో కూడిన రాజకీయం చేయాలంటే మనం విలువ పాటించి ఎదుటి వాళ్ళని అడగాలి. విలువల విషయంలో మనం ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడానికి మాత్రమే మాకు అర్హత ఉంది కానీ మేము పాటించడానికి అర్హత లేదు అనేటువంటిది స్పష్టత ఇవ్వదలుచుకున్నారా మీరు? సాయి గారు, ఇవాళ మీరు అన్నది అంటే ఇవాళ ఏదో మా పార్టీలో జాయిన్ చేయగానే మేము వాళ్ళ కేసులన్నీ మాఫీ చేసేసాం, అసలు మొత్తం వాళ్ళపైన ఉన్న కేసులన్నీ కొట్టేసాం అనేది ఎక్కడ లేదు. నాట్ వన్ సింగిల్ కేసు ఆన్ ఎనీ ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మా పార్టీలో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరిపైనైనా సరే, ఎవరిపైనా కూడా ఒక్క కేసు అంటే ఒక్క కేసు కొట్టేయలేదు సాయి గారు. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలి, కేసు నడిచింది చెప్పండి, కొట్టేయలేదు సరే, ఒక్క కేసు నడిచింది చెప్పండి, కంటిన్యూస్ గా జరుగుతానే ఉంది, ఒక్క కేసు నడిచింది చెప్పండి అని అడుగుతున్నా నేను. పబ్లిక్ డొమైన్ లో ఒక్క కేసు దర్యాప్తు సాగుతున్నది చెప్పండి. సాయి గారు నేను అదే అంటున్నా, పబ్లిక్ డొమైన్ లో దర్యాప్తు సాగుతున్నది ఒక్కటి చెప్పండి, లేకపోతే మీడియాలో చూపిస్తేనో జరిగినట్టు కాదు. ఇవాళ మీరు సృష్టి ఏమంటే మీ పార్టీలోకి వస్తే అవి రహస్యం అయిపోతదా? అప్పటిదాకానేమో ఓపెన్ సీక్రెట్, ఓపెన్ మీ పార్టీలోకి రాగానేటొచ్చింది, ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? బీజేపీ గురించి లేడండి, బీజేపీ ఏ రకంగా వాడుకుంటుంది? అయ్యా యడ్యూరప్ప క్రిమినల్ చార్జెస్ ఫేస్ చేస్తున్నాడు, యడ్యూరప్ప గారు క్రిమినల్ చార్జెస్ ఫేస్ చేస్తున్నారు, యడ్యూరప్ప గారి మీద కోర్టు టిఆర్ఎం ఇచ్చింది, మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి. తర్వాత యడ్యూరప్ప గారు హ్యాస్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రభుత్వంలో ఉండొచ్చు, వారి మీద కేసులు ఏం ముందుకు పోవు. గాలి జనార్దన్ రెడ్డి ఇస్ ఫేసింగ్ ఇట్ అండి, గాలి జనార్దన్ రెడ్డి ఇస్ ఫేసింగ్ ఇట్. రానే ఎవరండి, ఎంతమంది గురించి చెప్పాలి, ఎంతమంది గురించి చెప్పాలి మీకు? మొత్తం దేశం నిండా ఉన్నారు. సరే నేను చెప్పడం, అక్కడ దాకా ఎందుకు కేసీఆర్ గారి మీద కేసు లేవా? కోట్ల రూపాయలు కేసీఆర్ గారి మీద కేసు లేవా? వాళ్ళందరూ కేసీఆర్ గారి మీద కేసు లేవా? ముందు దాని గురించి సమాధానం చెప్పండి. మీరు కేసీఆర్ గారి మీద కేసులు ఉన్నాయా లేదా దాని గురించి సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ప్రధానమంత్రి, ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడద్దు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇదేదో రాజరికం లాగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడాల్సింది. మీరు మీరు ప్రగతిభవన్ ఎప్పుడెళ్లారో లాస్ట్ చెప్పండి, మీ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు కలిసారో మీరు చెప్పండి. ఏమని కుటుంబ పాలన అని భరత్ గారు, భరత్ గారు రాజకీయాలు ఒక్క మాట, భరత్ గారు, భరత్ గారు సాయి గారు మీకు ఒక విషయం వాళ్ళకి సంబంధించి మీద ఇవ్వకపోతే ఎట్లా సార్? మీరు నేను అడుగుతున్నది, మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఒక్కటి వినండి, ఇక్కడ పబ్లిక్ ఆన్సర్ కావాలా? మామూలుగా ఊరికినే ఇద్దరు ఆరోపణలు ఎట్లాగూ రోజు పొద్దున్న లేచిన నుండి పేపర్లో చేసుకుంటూనే ఉంటారు, మీరు ఒకటి తిడతారు, వాళ్ళు ఒకటి తిడతారు, రెండు పేపర్లు వేస్తారు. ఇంకా డిబేట్ అనేది అందుకు కాదు కదా, ఆ ప్రశ్నలకి జవాబులు తెప్పించడం కోసమే కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే,
బీజేపీని మీరు మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించవచ్చు, కాంగ్రెస్ని మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించవచ్చు. యు హ్యావ్ దట్ రైట్. అట్ ద సేమ్ టైం యూ షుడ్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్, ప్రజలకు జవాబుదారీతనం. అందులో ఒకటి, ఇందాక ఆమె రైట్ చేసిన పాయింట్లో ఎవరిని మంత్రుల దగ్గరికి రానియలేకపోవడం, లేదంటే పూర్తిగా కుటుంబం తరపు తప్పించి మరొకళ్ళు ఎవరికి కూడా వాల్యూ లేకపోవడం, ఇయే విలువలా మనం కోరుకున్నది తెలంగాణ రాష్ట్రంలో. రెండో పాయింట్, కావాలనుకుంటే కేసులు పెడతాం, వద్దనుకుంటే వదిలేస్తాం. ఇది కరెక్ట్ పద్ధత? దీంట్లో ఏమాత్రం నిజం లేదండి. సమిష్టి నిర్ణయాలు తెలంగాణలో జరుగుతున్నాయి, దాని వల్లనే అభివృద్ధి కూడా జరుగుతుంది. మీరు ఎట్లా చెప్పగలుగుతారండి? ఎవరా సమిష్టి? మంత్రివర్గ సమిష్టి నిర్ణయం ఉంది, పార్టీ సమిష్టి నిర్ణయం ఉంది, పార్టీ మంత్రివర్గ సమన్వయంతో పనులు జరుగుతూ ఉంటాయి. మా పార్టీలో సమిష్టి నిర్ణయం, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉంటే నిర్ణయం ఏమో కేసీఆర్ తీసుకుంటారు, లేకపోతే కనుక మంత్రి గారు రెవెన్యూ మంత్రి చేస్తారండి. రివ్యూ చేసినప్పుడు పని మంత్రులు వేరే పని మీద ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మంత్రులు అధికారులను పిలిచి ఉద్యోగులు పెట్టలేదా? మోడీ గారు చేయట్లేదు అంటున్నాను ఖచ్చితంగా. మోడీ గారు పీయూష్ గోయల్ హర్షవర్ధన్ అర్జెన్సీని బట్టి ఫైనల్ గా మోడీ చెప్తున్నాడు అవసరాన్ని అర్జెన్సీని బట్టి కొన్ని సందర్భాలలో చేసింది, కానీ ప్రతిసారి మీరు అదే చేస్తే